హాయ్ వ్యూయర్స్, మీలో ఎంతమంది వెంకటేష్ గారి యాక్షన్ మూవీ మిస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే అతని యాక్షన్ మూవీస్ చాలా వరకు ఇష్టం, బట్ ఆయన ఒక ఫ్యామిలీ హీరో, దానిలో నో డౌట్. నాకైతే సైంధవ్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ కమ్ ఫ్యామిలీ ఆడియన్స్ని బేస్ చేసుకొని తీశారనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మూవీలో కూడా చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే పాయింట్స్ చాలా వరకు ఉన్నాయి, అండ్ వైలెన్స్ కూడా అట్లానే ఉంది. ఎస్పెషల్లీ ఈ మూవీ డైరెక్టర్ శైలేష్ కొనూలు గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే అతను తీసిన ప్రీవియస్ హిట్ సిరీస్ అన్నీ చాలా ఎంగేజింగ్గా స్టోరీని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్లో నడుస్తాయి. దీంట్లో కూడా అలాగే జరిగింది. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఫ్యామిలీ ఎమోషన్ కానీ కొన్ని దగ్గరలో చాలా బాగా హైప్ వస్తాయి. ఇక మరి మన వెంకీమామ గురించి అయితే యాక్షన్ పరంగా అయితే చింపేశారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, దాంట్లో కూడా బాగుంటుంది. కొన్ని ఆయన తీసిన రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాకుండా సైంధవ్ మూవీ చాలా నీట్గా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి అర్థం కాకపోవచ్చు ఫస్ట్ సిట్టింగ్లో. రిపీటెడ్ ఆడియన్స్కి లేదంటే మళ్ళీ మళ్ళీ చూస్తే చాలామందికి అర్థమయ్యే సీన్స్ అయితే చాలా వరకు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మూవీ కూడా రిపీటెడ్గా చూస్తే అర్థమయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో తీసుకున్న సీన్స్ అండ్ రాసుకున్న డైలాగ్స్ కానీ చాలా వరకు సింపుల్గానే ఉంటాయి, బట్ మన కనెక్టింగ్ అయ్యే విధంగానే ఉంటాయి. నాకైతే చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారు ఒక యాక్షన్ మూవీలో ఇంత బాగా పర్ఫామ్ చేయడం నాకైతే హ్యాపీ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు కొత్తగా అనిపించింది. డెఫినెట్గా సైంధవ్ మూవీ థియేటర్లో చూడాల్సిన మూవీ విత్ ఫ్యామిలీ, నో డౌట్ అట్ ఆల్. కొంచెం వైలెన్స్ ఉంటుంది, అది స్టోరీకి తగ్గట్టే ఉంటుంది తప్ప మరీ ఓవర్గా ఉండదు. సో నేను ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.